కోసం నిజాయితీగా ఒక మార్పు రావాలి మన రాష్ట్రంలో అది జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా వస్తుందని నమ్మకంతో పాపం వాళ్ళు రాత్రి పూట కూడా పాపం వాళ్ళు పని చేసుకుంటూ వీకెండ్స్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని వీడియో కాల్స్ పెట్టుకొని మన పార్టీకి ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు నిజంగా మనం గర్వపడాల్సిన అంశం అది అదే విధంగా మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనం మన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మనం బెంచ్ మార్క్ పెట్టుకోవాలి ఇది వాస్తవం నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ ఎక్స్‌పెక్టేషన్ యాజ్ అ పొలిటికల్ పార్టీ మేము ఏం చేస్తున్నాం దాని గురించి మనం రోజంతా కూడా మాట్లాడుకుందాం కానీ ఈ రోజు వేదిక మాత్రం నేను శ్రీని గారిని కోరాను ఐ వాంట్ ఆల్ న్యూ ఫేసెస్ ఇది పవన్ కళ్యాణ్ గారి కోరిక రెగ్యులర్ గా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తులు కాదు మీలాంటి వ్యక్తులు మేము ఎంకరేజ్ చేయాలి అది మా బాధ్యత వి వాంట్ యంగ్ లీడర్స్ టు కమ్ ఫ్రమ్ యూ వి వాంట్ పీపుల్ హూ ఆర్ డెడికేటెడ్ టు ది పార్టీ టు కమ్ ఫ్రమ్ యూ ప్లీజ్ కమ్ మీకు శ్రీని గారు ఇచ్చిన ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకోండి మీరు వచ్చి వేదికపైన మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి ఏ విధంగా మనం రేపటి రోజున మనం దాన్ని ఇంకా బలోపేతం చేస్తాం అనే అంశాల్ని మీరు దయచేసి మీరు చాలా నిర్భయంగా మీరు షేర్ చేయండి వీ విల్ హ్యావ్ ద ఇంటరాక్షన్ చాలామంది యుఎస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి కెనడా నుంచి యూరోప్ నుంచి ఏషియా నుంచి కూడా చాలామంది ఈరోజు పాల్గొంటున్నారు వాళ్ళు కూడా నేను ప్రత్యేకంగా ఈ సభకి నేను ఆహ్వానిస్తూ నేను కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో రెండు మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి అదేంటంటే యంగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైన అంశం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక చక్కటి గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది 18 ఇయర్స్ దాటిన తర్వాతే మీరు నమోదు చేసుకోవసరం లేదు 17 ఇయర్స్ బర్త్డే అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవచ్చుకు 18 ఇయర్స్కి మీకు ఓటు హక్కు వస్తుందనే దానిపైన మీరు 17వ సంవత్సరం బర్త్డే పూర్తి అవ్వగానే మీరు చేసుకోవచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది దాన్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని ఒక అద్భుతమైన క్యాంపెయిన్ మన యువకులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చేశారు కొంతమంది ఇతర దేశాల నుంచి వచ్చి మరీ ఓటేసి వెళ్ళారు అది చాలా గొప్ప విషయం అది దాన్ని దయచేసి దాన్ని మరొకసారి ఒక మంచి క్యాంపెయిన్ మోడ్లో ఒక చక్కటి క్యాంపెయిన్ మోడ్లో మీరు తీసుకెళ్ళండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డుని అనుసంధానం చేయాలి ఓటర్ కార్డుతో అనేది తీసుకొచ్చారు ఇది బహుశా మన ప్రజానీకానికి పూర్తి స్థాయిలో తెలవపోవచ్చు మీ వంతు మీరు జిల్లా స్థాయిలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మీరు దాన్ని ఒక డ్యూటీగా తీసుకుని ఎందుకంటే శ్రీని గారు ఆల్రెడీ ఓటర్ లిస్టు ఎట్లా అనుసంధానం చేయాలో ఆయన ఆ పనిలో ఉన్నారు మన టీం అంతా కూడా సో మీరందరూ కూడా దాన్ని ఆ డ్యూటీ మీకు అసైన్ చేసినప్పుడు క్షేత్రస్థాయిలో బూతుల వారీగా బూత్ కమిటీ లేబాకండి బూతుల వారీగా మీరు ఈ ఓటర్ లిస్టు అనుసంధానం అయిందా లేదా ఆధార్ కార్డులన్నీ అనుసంధానం అయినా లేదా ఇది ఒక క్యాంపెయిన్గా మీరు కూడా డిజిటల్ రూపంలో మీరు దయచేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని నేను కోరుతున్నాను ఇంకొక ముఖ్యమైన అంశం ఈ రెండింటితో పాటు నేను కోరుకునేది ప్రత్యేకంగా మా నాయకులందరూ కూడా కోరుకునేది మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి ప్లీజ్ నేను కోరుకునేది ఈ ఇంటిగ్రేషన్ జరగాలి యు ఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్ మీరు అంత టైం ఇవ్వలేకపోవచ్చు మీరు వీడియో కాల్లో మీరు పాల్గొనండి లేదా ఫిజికల్గా అవైలబుల్ ఉంటే మీరు వచ్చి ఆ మీటింగ్స్లో పాల్గొనండి జిల్లా స్థాయిలో జరిగే మీటింగ్స్ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో జరిగే మీటింగ్స్ మండల స్థాయిలో జరిగే మీటింగ్స్లో మీరు వచ్చి క్వైట్గా కూర్చుని మీరు వినండి అర్థం చేసుకోండి ఈ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా వెళ్తున్నాం అని మీకు ఆ పదవి వచ్చిందంటే అదేదో కేవలం వేదిక పైన ఒక కుర్చీ వేసి మీకు ప్రోటోకాల్ ఇవ్వడం కోసం కాదు అది తప్పకుండా మీరు సైనికులుగా పార్టీకి మీరు బలమైన శక్తిగా మీరు ఎదగాలి మీరే నిజమైన వారధులుగా ఉండాలి కమ్యూనికేషన్ మనం ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించే విధంగా దయచేసి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అంతేగాని చిన్న చిన్న ఇష్యూస్ గురించి మన కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు మీ వంతు మీరు ఏం కంట్రిబ్యూట్ చేయగలుగుతాం పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మనం ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతామా వీటి గురించి ఆలోచించండి 5 అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కనివినే రీతిలో ఒక అద్భుతమైన యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోతున్నారు తిరుపతి నుంచి దాన్ని ఆ యాత్ర ప్రారంభం అవ్వక ముందే ఈ మండలాలన్నిటికీ ఒక మండల ఐటీ కోఆర్డినేటర్ దయచేసి మీరందరూ కూడా సహకరించి శ్రీని గారికి ఆ పేర్లు పంపించి మా జిల్లా నాయకత్వంతో ఒకసారి కన్సల్ట్ చేసి వాళ్ళ అప్రూవల్తోటి ప్రతి మండలాంగ ఐటీ కోఆర్డినేటర్ మనం రెడీ చేసుకుంటే మన యాత్ర చాలా అద్భుతంగా ముందుకు సాగేటట్టు ప్రజలకు ఇంకా దగ్గరయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీ వంతు మీరు కూడా కృషి చేయాలి అది చాలా అవసరం ఎందుకంటే నిజాయితీగా నిబద్ధతతోటి ఎన్ని అవమానాలకు గురైనా సరే మన రాష్ట్రం కోసం మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా బలోపేతం చేయాలి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఏదో నేను ఇందాక అన్నట్టు నేను ఐ ఆల్వేస్ పే లెస్ అటెన్షన్ టు సోషల్ మీడియా ఐఎమ్ వెరీ పూర్ అట్ సోషల్ మీడియా ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే నేను
నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా నేను మీతో ఒక షేర్ చేయాలి. ఎందుకు నేను ఇందాక మీతోటి ప్రతి మీటింగ్లో మిమ్మల్ని పాల్గొనమన్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే పొలిటికల్ ప్రాసెస్ అంటే ఏంటని మీకు తెలియాలి. నేను ఫస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు 2003లో ఆ రోజుల్లో ఒక కార్యక్రమం జరిగితే సాయంత్రానికి ఆ కార్యక్రమం గురించి ఒక ప్రెస్ నోట్ రాయిపించాలి, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ. ఆ ఫోటో తీసుకుని ఫోటో స్టూడియోకి వెళ్ళి, ఆ రోజుల్లో రీల్స్ ఉండేవి, రీల్స్ క్లిప్ చేసుకుని ఆ రెండు ఫోటోలు కలర్ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ చేయించుకుని ఆ 12-13 కాపీస్, ఆ కాపీస్తో పాటు ఆ ప్రెస్ నోట్ తయారు చేసి ప్రతి పాత్రికే ఆఫీస్కి వెళ్ళి అది మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటే అదృష్టం ఉంటే మరుసటి రోజు ఆ ప్రెస్ నోట్ వాళ్ళు ప్రచురించే వాళ్ళు, ఆ ఫోటో ప్రచురి